నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి చేసి విసుగుంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలా వీళ్ళకి రీరికార్డింగ్లు ఎక్కువైపోయింది. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు. నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీరికార్డింగ్లతోటి నేను సినిమాలో కూడా చేయను ఇంత తమాషా. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులకి సరే చెప్దాం. అలాగే పోలీసు అధికారి ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా, మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసిస్కి వచ్చారు, మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు, వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అదిగే చెప్తున్నాను, నేనేం భయపడను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండవది రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.